హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు పదిహేనవ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జైన్స్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఒకరితో ఒకరు తలపడనున్నారు ఐపీఎల్ మొదటి సీజన్ ఆడుతున్న లక్నో సూపర్ జైన్స్ లీగ్ దశలో తొమ్మిది విజయాలతో మూడో స్థానంలో నిలిచింది ఇక మరొక వైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఐపీఎల్ పదిహేనవ సీజన్లోని లీగ్ మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించడంతో ఇద్దరు ప్లే ఆఫ్కు అర్హత సాధించారు ఎలిమినేటర్లో విజేతగా నిలిచిన జట్టు శుక్రవారం అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైర్ టు ఓడిన జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది ఇక లక్నో సూపర్ జింగ్స్ ఆర్సీబీ ఈ రెండు జట్లు కూడా ఈ ఐపీఎల్ పదిహేనవ సీజన్లో ఒకసారి తలపడటం జరిగింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూట ఎనభై మూడు పరుగులను చేసింది దీనికి ఛేజింగ్ లక్నో సూపర్ జింగ్స్ నూట అరవై మూడు పరుగులను మాత్రమే చేయగలిగింది కానీ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ అనేది డూ ఆర్ డై కాబట్టి ఈ పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్కు చేరుకున్నాయి లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ పదిహేనవ సీజన్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జట్టులో ఒక జట్టు లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు లక్నో సూపర్ జైంట్స్కు ఎంతో ప్రత్యేకమైనది ఎందుకోసం అంటే తను ఆడుతున్న తొలి సీజన్లోనే ప్లే ఆఫ్కు చేరడం ఒక విశేషం అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ తన తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది అయితే ఈ ఓటమి తరువాత కేఎల్ రాహుల్ సారథ్యంలో ఈ జట్టు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు గత కొన్ని మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైన్స్ పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలిచి ప్రత్యేక అవకాశం లభించింది కానీ తను ఆడినటువంటి చివరి మూడు మ్యాచ్లలో రెండు ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని లక్నో సూపర్ జైన్స్ కోల్పోయిందని చెప్పవచ్చు ఇక లక్నో సూపర్ జెంట్స్ లీగ్ దశలో ఆడినటువంటి చివరి మ్యాచ్ కోల్కతా నైట్ తో ఆడింది ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ మరియు క్వింటన్ డికాక్ ఈ ఇద్దరూ కూడా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంతో రెండు వందల పది పరుగులు చేశారు ఆ మ్యాచ్లో బౌలర్లు కొద్దిగా లైన్ రైనల్ తో బౌలింగ్ వేయడంలో త్రుటి తప్పారని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఈ పరిస్థితిని మాత్రం ఇలాగే కొనసాగిస్తే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఎల్ఎస్జి బౌలర్లు లైనల్ లెంత్తో బౌలింగ్ వేసి ప్రత్యర్థి జట్టును గనక కట్టడి చేయగలిగితే తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చుకొని మే ఇరవై తొమ్మిదిన జరిగేటువంటి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్కు చేరుకుంటారు లక్నో సూపర్ జైంగ్స్ ఆర్సీబీతో తలపడబోయే ను ఒకసారి పరిశీలిస్తే క్వంటన్ డికాక్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఎవిన్ లూయిస్ దీపక్ హుడా మానవ్ ఓహరా స్టాయినిస్ జాసన్ హోల్డర్ కృష్ణప్ప గౌతమ్ మొహసీన్ ఖాన్ ఆవేశ్ ఖాన్ రవి బిష్నోయ్ ఇంకా మరొక పక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ప్రారంభానికి ముందు ఎవరూ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఫోర్కు చేరుతుందని చెప్పి అనుకోలేదు కానీ ఆ జట్టులో ఉండేటువంటి ఆటగాళ్లు తను ప్రదర్శించినటువంటి అద్భుతమైన తీరుతో ఆ జట్టు టాప్ ఫోర్లోకి చేరడం జరిగింది ప్రధానంగా రజత్ పటీదార్ షాబాజ్ అహ్మద్ వీరిద్దరూ కూడా ఈ జట్టుకు బలంగా నిలిచారు వీరితో పాటు అనుభవజ్ఞుడైనటువంటి దినేష్ కార్తిక్ తన పదునైనటువంటి బ్యాటింగ్తో ఆర్సీబీ జట్టును ముందుండి నడిపించాడని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఇక ఈ జట్టులో ప్రధానమైనటువంటి అతి పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కూడా తను ఫామును కోల్పోయాడు అయినా కూడా ఈ సీజన్లో మంచి ప్రదర్శనను కనబరిచాడనే చెప్పుకోవచ్చు ఆర్సీబీ ఆడినటువంటి చివరి లీగ్ మ్యాచ్లో డూ ఆర్ డై సిచ్యువేషన్లో అద్భుతమైనటువంటి డెబ్బై మూడు పరుగులు చేసి ఆ మ్యాచ్ను గెలిపించడంలో సహకరించాడని చెప్పుకోవచ్చు ఇంకా ప్రధానమైనటువంటి బ్యాట్స్మెన్లైన డూప్లిసిస్ మ్యాక్స్వెల్ కూడా ఈ జట్టును ముందుండి నడిపించడంలో ఎంతో సహకరించారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ ఎలిమినేట్ మ్యాచ్ల్లో మాత్రం బెంగళూరు విజయం కోసం ఈ ముగ్గురు ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ డూప్లిసిస్ మ్యాక్స్వెల్ తను మంచి ప్రదర్శనను కనబర్చి జట్టును ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ చింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ను గనక పరిశీలిస్తే లక్నో సూపర్ జైన్సే పైచేయిగా మనకు కనిపిస్తుంది ఎందుకోసం అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు లీగ్ దశలో తలపడినటువంటి ఈ రెండు జట్ల మధ్య లక్నో సూపర్ జైన్స్ విజయాన్ని సాధించింది కాబట్టి లక్నో సూపర్ జైన్స్తో తలబడబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఒకసారి పరిశీలిస్తే విరాట్ కోహ్లీ డూప్లిసిస్ మ్యాక్స్వెల్ దినేష్ కార్తిక్ రజిత్ పడతార్ రజత్ పతిదార్ లోమోర్ షాబాజ్ అహ్మద్ హసరంగ హర్షల్ పటేల్ హేజిల్హుడ్ సిద్ధార్థ్ కౌల్ సో ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి విషయాలు ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలను మీరు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్